Hello everyone, I am Raghu from MLR Learner. I would like to improve our speaking skills. Manam ippudu past perfect continuous tense gurinchi nerchukobothunnam. It shows that an action started in the past. అంటే దీనిలో యాక్షన్ అనేది పాస్ట్ టెన్స్లో అంటే భూతకాలంలో స్టార్ట్ అయి ఉంటుంది అండ్ కంటిన్యూడ్ అప్ టు ఏ స్పెసిఫిక్ టైం ఇన్ ద పాస్ట్. అది కంటిన్యూగా అంటే కొంతకాలం వరకు పాస్ట్లోనే జరిగి తర్వాత ఒక స్పెసిఫిక్ టైం అంటే ఒక ప్రత్యేకమైన టైం దగ్గర అది ఆగిపోతుంది. అంటే పాస్ట్లోనే అంటే గతంలోనే భూతకాలంలోనే స్టార్ట్ అవుతుంది, భూతకాలంలోనే ఎండ్ అవుతుంది, అంటే ప్రారంభం అవుతుంది మరియు ముగుస్తుంది. భూతకాలంలోనే ప్రారంభమై కొంతకాలం జరిగి భూతకాలంలోనే ముగింపు జరుగుతుంది. దీనిని ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. కీవర్డ్స్ అంటే సాధారణంగా దీనిలో వాడేటువంటి పదాలు అంటిల్, అప్ టు, బిఫోర్, ఎట్సెట్రా. అంటిల్ అంటే వరకు అని, అంటిల్ ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటిల్ లాస్ట్ మంత్. అంటే అతడు గత నెల వరకు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. అంటే గత నెలలో ఇంగ్లీష్ నేర్చుకోవడం అయిపోయింది, అంతకన్నా ముందు ఎప్పుడు స్టార్ట్ చేసిండో మనకు అది అవసరం లేదు, అయిపోయినది మాత్రం గత నెలలో అయిపోయింది. అదేవిధంగా అప్ టు, అప్ టు అంటే ఆ సమయం వరకు. వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ షాద్ నగర్ అప్ టు వి మూవ్ టు హైదరాబాద్. అంటే మేము హైదరాబాద్ రావడానికన్నా ముందు, అంటే ఆ సమయానికన్నా ముందు, వీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ షాద్నగర్లో ఉన్నామని. అంటే హైదరాబాద్కి రాకముందు షాద్నగర్లో ఉన్నామని, అప్పటి వరకు హైదరాబాద్కు వచ్చే వరకు. అదేవిధంగా బిఫోర్, బిఫోర్ అంటే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. అంటే వర్షం స్టార్ట్ అయ్యే వరకు వారు క్రికెట్ ఆడుతూ ఉండినారు అని. అంటే వర్షం బంద్ కావడం తర్వాత క్రికెట్ ఆడడం కూడా రెండు అయిపోయినాయి. దీనిలో ముందు జరిగినటువంటిది క్రికెట్ ఆడడము, దాని తర్వాత జరిగినటువంటిది వర్షము స్టార్ట్ అయి ఉండడం. అంటే వర్షం స్టార్ట్ అయ్యే దానికన్నా ముందే వాళ్ళు క్రికెట్ ఆడడం జరిగింది. ఈ రెండు కూడా గతంలో జరిగిపోయినటువంటి పనులు. హెల్పింగ్ వర్క్ అంటే సహాయక క్రియ. హ్యాడ్ మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బు సింగులర్కు
యాజ్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అంటే ఏకవచన కర్త వచ్చినప్పుడు హ్యాజ్ అనేది మిగతా వాటికి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బు ఉండేటివి. అంటే అక్కడ సింగులర్కు ప్లూరల్కు వేరువేరుగా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. దానికి పాస్ట్ టెన్సే హ్యాడ్. ఇక్కడ ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్లో ఒకే వర్బ్ ఉంటుంది, అది హ్యాడ్. నాకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా హెల్పింగ్ వర్బ్ యాడ్ అనేది ఉపయోగించను. అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బే ఇక్కడ కూడా ఉంటుంది. కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏమిటంటే బీన్ ఈజ్ యాడెడ్. అంటే ఈ హెల్పింగ్ వర్బ్కు బీన్ అనే ఎక్స్ట్రా వర్డ్ని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే దానికి కలపడం జరుగుతుంది. కంట్రాక్షన్ కూడా సేమ్ అక్కడ ఉన్నట్టే దీనికి కూడా ఉంటుంది. అది యాడ్ ప్లస్ నాట్ హ్యాడెంట్. మెయిన్ వర్బ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదా V1 ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్ టు 4. మెయిన్ వర్బ్ అంటే ప్రధాన క్రియ లేదా ముఖ్య క్రియ. దీనిలో ముఖ్య క్రియలో మనం ఉపయోగించేటువంటిది ప్రెజెంట్ పార్టిసిపుల్ లేదా V1 ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్ టు 4. అంటే V1కు అంటే వర్బు ఒకటవ దానికి లేదా బేస్ ఫామ్కు ఐఎన్జి కలిపితే ఏర్పడేటువంటిదే V4 లేదా ఐఎన్జి ఫామ్. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ప్రతి ఒక్క కంటిన్యూస్ టెన్స్ కూడా ప్రెజెంట్ పార్టిసిపుల్ మాత్రమే మెయిన్ వర్బ్గా ఉంటుంది. అంటే ఈ టెన్స్లో ఉన్నటువంటి ఆర్ కంటిన్యూ టెన్స్లకు కూడా మెయిన్ వర్బ్గా ప్రెజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ దట్ ఈజ్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటవది ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అంటే నేను గణితాన్ని బోధిస్తూ ఉండేవాడిని. మనం దీనికి స్పెసిఫిక్ టైమ్ విత్ కీవర్డ్ అని దానికి యాడ్ చేయడం జరిగింది, అది అంటిల్ 2002 అని. అంటే 2002 వరకని, 2002 వరకని. ఈ స్పెసిఫిక్ టైం విత్ కీవర్డ్ లేకుండా కూడా మనం చెప్పవచ్చు, కానీ అది సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వదు. మనకు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలంటే తప్పనిసరిగా ఈ స్పెసిఫిక్ టైం అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఒక టయాన్ని మనం దానికి కీవర్డ్తో సహా కలపవలసి ఉంటుంది. అప్పుడు ఈ మొత్తం సెంటెన్స్ ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటిల్ 2002 అంటే నేను 2002 సంవత్సరం వరకు గణితాన్ని బోధిస్తూ ఉండేవాడిని.
అంటే ఇప్పుడు గణితాన్ని బోధించడం లేదు, ఇప్పుడు ఇంగ్లీష్ బోధిస్తున్నాను, అప్పటి వరకు మాత్రం గణితాన్ని బోధించే వాడు నేను. అంటే ఈ రెండు కూడా ఈ 2002 అనేటివి తర్వాత ఈ గణితాన్ని బోధించే రెండు కూడా గతంలోనే జరిగిపోయినవి. అయితే ఈ 2002 కన్నా ముందు జరిగినటువంటి పని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అది ఐ హాడ్ బీన్ టీచింగ్ మ్యాథమెటిక్స్, అంటే నేను గణితాన్ని బోధిస్తూ ఉండేవాడిని. మనకి ఇక్కడ స్టార్టింగ్ టైం అవసరం లేదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే స్టార్టింగ్ టైం ఇంపార్టెంట్, ఇక్కడ దీనిలో ఎండింగ్ టైం ఇంపార్టెంట్. అంటే నేను ఎంతవరకు బోధించిన అనేది, ఎప్పటి నుంచి బోధిస్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతవరకు బోధించిన అనేది ఇంపార్టెంట్. రెండవ సెంటెన్స్, హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ అంటిల్ 9 PM. హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్, ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, అంటే మీ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంతవరకు. అంటిల్ 9 PM అంటే సాయంత్రం 9 గంటల వరకు, అది నిన్న కావచ్చు, ఈరోజైనా కావచ్చు, ఏరోజైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఎస్టర్డే అనుకుంటే, హూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ హియర్ అంటిల్ 9 PM ఎస్టర్డే ఆర్ టుడే, అంటే 9 గంటల వరకు మేము ఇక్కడ వేచి చూస్తూ ఉండినామని. మూడవ వాక్యం, యూ హ్యాడ్ బీన్ అటెండింగ్ ఎగ్జామ్ అప్ టు 3 times. యూ హ్యాడ్ బీన్ అటెండింగ్ ఎగ్జామ్, అంటే నీవు పరీక్షకు హాజరు అయినవని. అప్ టు 3 times, ఇప్పటికీ ఎన్నిసార్లు అయింది? 3 సార్లు. అంటే నువ్వు డిపార్ట్మెంట్ టెస్టో ఏదో ఒక టెస్ట్ లేకపోతే ఏదో ఎగ్జామ్ రాస్తున్నావు, దానికి అటెండ్ కావడం ఇప్పటివరకు ఇది 3వసారి, 3 సార్లు జరిగిందని. 4వ వాక్యం, దే హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే అప్ టు 6 కిలోమీటర్స్. దే హ్యాడ్ బీన్ వాకింగ్ ఎస్టర్డే, వారు నిన్న వాకింగ్ అంటే నడవడం జరిగింది. ఎన్ని కిలోమీటర్ల? అప్ టు 6 కిలోమీటర్స్, అంటే 6 కిలోమీటర్ల దూరం వాళ్ళు నడవడం జరిగింది. ఎప్పుడు? నిన్న. హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ బిఫోర్ షీ కేమ్. హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ, అతడు టీవీని చూడడం జరిగింది. బిఫోర్ షీ కేమ్, ఎంతవరకు? బిఫోర్ అంటే ఆమె రావడానికన్నా ముందు అతడు టీవీ చూడడం జరిగింది. ఈ టీవీ చూడడం అనేది తర్వాత, ఆమె రావడం అనేది రెండు కూడా గతంలోనే అంటే పాస్ట్లోనే జరిగిపోయినటువంటి పనులు. ఒకటి ఆమె రావడము, ఇంకొకటి టీవీని చూడడం. టీవీని చూడడం అనేది ముందు జరిగింది, ఆమె రావడం అనేది తర్వాత జరిగింది. ఆమె వచ్చేటప్పటి ముందు కన్నా టీవీ చూడడం జరిగింది. అంటే దీనిలో ఈ హీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, బిఫోర్ అంటే ముందు అని, సీక్ ఏమంటే ఆమె వచ్చేసింది అండి. అంటే సీక్ ఏం, ఆమె వచ్చేసింది అంటే ఇది సింపుల్ పాస్ట్. అంటే దీంట్లో మనము 2వ వాక్యంగా సింపుల్ పాస్ట్ టెన్స్ని తీసుకుంటాం. 6వ వాక్యం, షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ షీ వెంట్ అవుట్. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్, ఆమె ఉదయం
చేసేటటువంటి అల్పాహారం భోజన అల్పాహారాన్ని తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు షీ వెంట్ అవుట్ అంటే అవుట్ అంటే బయటికి, వెంట్ అంటే వెళ్ళడం. ఆమె బయటికి వెళ్ళడానికన్నా ముందే బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం జరిగింది. అంటే మన తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టిఫిన్. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ షీ వెంట్ అవుట్. 7వ వాక్యం, హీట్ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ అంటిల్ లాక్ డౌన్. ఇక్కడ ఇట్కి బదులుగా మేడ్ అనేది తీసుకోవడం జరిగింది. మేడ్ అంటే పని మనిషి, మన ఇంట్లో పనిచేసేటటువంటి మనిషి. మేడ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ అంటిల్ లాక్ డౌన్ అంటే ఆమె ఇక్కడ ఇంతకుముందు పనిచేసేటటువంటిది ఎంతవరకు, లాక్డౌన్ అంటే ఈ కరోనా వలన లాక్డౌన్ విధించడం జరిగింది. అప్పటి వరకు అంతకన్నా ముందు ఇక్కడ పనిచేసేటువంటిది, లాక్డౌన్ విధించిన తర్వాత పనిచేయడం లేదు. అంటే ఈ రెండు కూడా జరిగిపోయినట్టువే, కాకపోతే ఫస్ట్ జరిగినటువంటిది ఆమె పని చేస్తూ ఉండడం, రెండవది లాక్డౌన్ని విధించడం. మేడ్ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ అంటే అది ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అంటిల్ అంటే వరకు, అని లాక్డౌన్ అంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. విధంగా ఇక్కడ హెల్పింగ్ వర్పు అన్నింటికి కూడా యాడ్ అనేది ఉంటుంది. అంటే సింగులర్ ప్లూరల్ అనేది భేదం ఉండదు దీనిలో. అన్నింటికి యాడ్ అనే హెల్పింగ్ వర్బునే ఉపయోగిస్తాం. మనకు నెగిటివ్ కావాలంటే హ్యాడ్కు పక్కలో నాట్ అనేది రాయాలి. అప్పుడు అది నువ్వు ఒకటో తీసుకుంటే, ఐ హ్యాడ్ నాట్ బీన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటిల్ 2002. అంటే 2002 వరకు నేను మ్యాథమెటిక్స్ బోధించడం అనేది జరగలేదని. ఒకవేళ మనం కంట్రాక్షన్ తీసుకుంటే హై హ్యాడెంట్ బీన్ టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటిల్ 2002. ఈ విధంగా అన్నింటికి నాట్ అనేది హెల్పింగ్ వర్బ్కు కలిపితే అది వ్యతిరేక వాక్యంగా మారుతుంది. మనకు ఒకవేళ క్వశ్చన్ కావాలంటే ఈ హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బు సబ్జెక్ట్ కన్నా ముందు అంటే కర్త కన్నా ముందు రాయాలి. ఉదాహరణకు 5వ వాక్యం తీసుకుంటే హ్యాడ్ హీ బీన్ టీచింగ్ టీవీ బిఫోర్ షీ కేమ్ అంటే హ్యాడ్ హీ బీన్ వాచింగ్ టీవీ బిఫోర్ షీ కేమ్ అంటే ఆమె వచ్చే వరకు అతడు టీవీ చూస్తూ ఉండినాడని. అలా మనకి దీన్ని నేను నెగిటివ్ అవ్వాలనుకుంటే క్వశ్చన్లో కూడా హ్యాడ్ హీ నాట్ బీన్ టీచింగ్ టీవీ బిఫోర్ షీ కేమ్ అండ్ అంటే చివరిలో క్వశ్చన్ మార్క్ యాడ్ చేయాలి. ఫస్ట్ దానికి కూడా అంటే ఏదానికైనా సరే మనం క్వశ్చన్ రాసినప్పుడు ఆ వాక్యం తర్వాత క్వశ్చన్ మార్క్ తప్పనిసరిగా యాడ్ చేయాలి. ఈ విధంగా అన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా మనకు ఆన్సర్ కావాలనుకుంటే సింపుల్గా చెప్పాలంటే దీనికే ఒకవేళ 5వ వాక్యమే తీసుకుంటే పాజిటివ్ ఆన్సర్ అయితే ఎస్ కామా హీ హ్యాడ్.
నెగిటివ్ ఆన్సర్ చెప్పాలనుకుంటే, అంటే వ్యతిరేక జవాబు చెప్పాలనుకుంటే, నో కామా హీ హ్యాడెంట్. ఈ విధంగా మనం మిగతా అన్నీ అంటే మనకు అవసరమైనటువంటివన్నీ ప్రెజెంట్ పార్టిసిపుల్ హెల్పింగ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ మెయిన్ వర్బ్ తీసుకొని మిగతా అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మనకు అప్పుడు ఈ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన కలుగుతుంది. ఇది మనం నిజానికి చెప్పాలంటే మనం మాట్లాడేటప్పుడు ఈ టెన్సెస్ని అంత ఎక్కువగా ఉపయోగించం, అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అంత ఎక్కువగా ఉపయోగించి మిగతా వాటి మాదిరిగా ఉపయోగించం. కాకపోతే మనం ఇది కూడా తెలుసుకొని ఉండాలి. థ్యాంక్ యూ.